నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నర్సిపూడి ఎస్సీ కాలనీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి మునిగిన ప్రాంతాల్లో చిక్కుకున్న సుమారు 100 కుటుంబాల బాధితులకు తమ వంతు సాయం నిత్యావసర సరుకులు అందజేశారు. జన సైనికుల ఈ కార్యక్రమంలో జవ్వాది బాలాజీ మాట్లాడుతూ रोड मामा आचंट निजर्ग పెనుగొండ మండలంలో నడిపూడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పంట కాలవకి ఆనుకుని ఉన్న ఎస్సీ కాలనీ జలదిగ్బంధంతో మునగడం చాలా బాధాకరం. భారీ వర్షాల కారణంగా ఆ ప్రజలు అస్తవ్యస్తంగా ఉండడం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ తరపున ఈరోజు ఎస్సీ కాలనీలో పర్యటించడం జరిగింది. అలాగే వారి బాధలు మాతో పంచుకోవడం జరిగింది. ఇందుకు నడిపూడి పెనుగొండ మండల కార్యకర్తల సహకారంతో పప్పుపుల అంజిబాబు, వెలగల దాసు దానయ్య గారు, వెంగల దాసు దానయ్య గారు అలాగే కార్యకర్తల సహకారంతో ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను అనుసరిస్తూ జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ భారీ వర్షంలో కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో ముందు వరుసలో ఉన్నారని ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తున్నాం. నా పేరు పి అంజిబాబు అండి. నేను పెనుగొండ గ్రామం ఆచంట నియోజకవర్గం నడిపూడి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఈ ఎస్సీ కాలనీలో ప్రతి సంవత్సరం కూడా ఇలా గట్టులు తెగిపోయి ఇలాగ నీట మునగడం జరుగుతుంది. పాపం వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఏదో సాయం చేయడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళందరికీ మా వంతు సాయంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా వంతు సాయంగా ఇలా సాయం చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా జనసేన పార్టీ వాళ్ళకి అండదండగా ఉంటుందని చెప్పేసి పొలాల పక్కన ఉన్న కాలనీ ఎస్సీ కాలనీ కొద్దిపాటి వర్షం వచ్చినా సరే నీట మునిగిపోతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ మురుకు వాడని ఏ అధికార పార్టీలు వచ్చినా కూడా ఆ మురుకు వాడ అన్నది తీసుకురాకుండా దాన్ని క్లీన్ చేయకుండా ఎవరికాళ్ళు అలా వదిలేస్తున్నారు. ఇదేమో చిన్న వర్షం వచ్చేటప్పుడు కూడా ఇది మునిగిపోతుంది జరుగుతుంది. ఇక్కడ ఎవరో కూడా అధికారులు ఎవరు వచ్చి స్పందించకపోతే మా జనసేన పార్టీ తరఫున మేము వచ్చి మేము ఉన్నామని భరోసా ఇవ్వటానికి మా వంతు సాయంగా కొంత కిరాణా సరుకులు అంటూ ఇవ్వటం జరిగింది. ఇక్కడ వాళ్ళకి భరోసా ఇవ్వడానికి మేము ముందుకు వచ్చి మా జనసేన పార్టీ తరఫున ఇది చూసి మన అధికారులు వెంటనే స్పందించి ఆ మురుకువాడిని వెంటనే తొలగించి మురుకువాడి నుంచి వాటర్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేలాగా